హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ ఎడిటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసమే తీయాలి న్యూ ఇయర్ వీడియో ఎడిటింగ్ గా తీసుకొచ్చాను. చూడడానికి చాలా లుకింగ్ ఉండదు ఫ్రెండ్స్. నేనైతే ఎన్టీఆర్ సారీ మేసి అండ్ మహేష్ బాబు సారీ మేసి పెట్టి చేశాను. మీ ఇష్టం, మీరు వేరే వాళ్ళు మేసి పెట్టి కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే మనం చిన్న డెమో చూద్దాం. ఫ్రెండ్స్, నేను డెమోలు అయితే ఫుల్ సంగతి ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు ఫుల్ సంగతి చూడనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. మీరు అయితే కొంచెం ఫుల్ వీడియో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరైతే మెసేజ్ చేస్తే నేనైతే మీకు అయితే రిప్లై అయితే అందిస్తాను. అలాగే ఈ వీడియో మొత్తం అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం కీ అనిమేషన్ బేస్ మీద ఉంటుంది. మీరైతే తప్పకుండా వీడియో మొత్తం అయితే చూడండి. అలాగే నేను వాడే మెటీరియల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ప్రొడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అయితే కొంచెం అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. మీరైతే కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు తక్కువ నుంచి దీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ చేస్తే మధ్యలో మనం ప్లస్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇక్కడ మెయిన్ అయిన ఆప్షన్ ఉంది కదా, దాంట్లో కరెంట్ ఒక చిన్న ఇమేజ్ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఆ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనకైతే ఇమేజ్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి మనకి వీడియో ఎంత అయితే ఎంత కావాలో అంత ఎంతవరకు దీన్ని డ్రాక్ చేసుకోండి. ఏ విధంగా ట్రాక్ చేసుకుని స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మనకి ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే కావాలో ఆ విధంగా అయితే క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏ విధంగా చేసేసుకుని మళ్ళీ ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ రిగ్నేట్ మోడ్ ఉంది కదా, దాని అయితే ఆన్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే మనకైతే ఇమేజ్ అయితే వస్తూ ఉంటుంది. ఏ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇంకో చిన్న ఇమేజ్ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఒక ఇమేజ్ ఉంటుంది. నేను చేస్తానంటే డిసైడ్ అయితే యాడ్ చేసుకోండి. మనకి ఇది కూడా వీడియో ఎంత అయితే అవుతుందో అంతలేంత వరకు టాక్ చేసుకోండి. టాక్ చేసుకొని ఏం చేస్తారంటే మళ్ళీ డూప్లికేట్ లేయర్లో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకొని మళ్ళీ దాని మీద టాప్ చేసేసి దీన్ని కూడా ఏం చేస్తారంటే ఇటు సైడ్ పెట్టుకోండి. సింపుల్గా ఇటు సైడ్ పెట్టేసుకొని టూ రెండు ఉన్నాయి కదా, రెండింటికి ఏం చేస్తారంటే ఒక యానిమేషన్ అయితే ఇచ్చుకోండి. సింపుల్గా 2 సెకండ్స్ వరకు అయితే పెట్టేసుకోండి. రెండో దానికి కూడా సింపుల్గా ఒక యానిమేషన్ రెండింటికి సేమ్ పెట్టేసుకొని కట్ టూ టైం అయితే పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఏం చేస్తారంటే ఈ విధంగా అయిపోయిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఒక చిన్న రెండు ఇమేజ్ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎన్టీఆర్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుని మనకి వీడియో ఎంత అయితే వెళ్తుందో అంత లెంత్ వరకు అయితే దీని అయితే డ్రాక్ చేసుకోండి. ఈ విధంగా డ్రాక్ చేసుకొని దీన్ని కూడా ఒక చిన్న యానిమేషన్ ఇవ్వండి, స్లైడ్ లెఫ్ట్ అని చెప్పేసి ఒక యానిమేషన్ ఇచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇంకో చిన్న మహేష్ బాబు సార్ ఇమేజ్ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు తక్కువ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వేరే వాళ్ళ ఇమేజ్ పెట్టుకోవాలన్నా సరే మీరు వేరే వాళ్ళ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా అయితే ఈ విరుద్ధ ఇమేజెస్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాని మీద టాప్ చేయడం ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుంటే మనకైతే ముందుకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లేలోకి వెళ్ళేసి ఒక చిన్న ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కౌంట్ డౌన్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మనకి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ ప్లాటినం కౌంట్ అని చెప్పేసి దీని అయితే 3 అన్న పెట్టుకోవచ్చు, 5 అన్న పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, 5 కావాలంటే 5 పెట్టుకోండి, 3 కావాలంటే 3 పెట్టుకోండి. ఈ విధంగా వస్తూ ఉంటుంది. మీరేం చేస్తారంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఈ విధంగా ప్లే చేసుకోండి. ప్లే చేసుకొని ఒకసారి వీడియో అయితే ప్లే ఎక్కడ వరకు అయితే ఉంది కదా, ఎక్కడ వరకు అయితే ఉంచుకొని ఏం చేస్తారంటే మిగతా మొత్తం రిమూవ్ చేసేసండి. కత్తెర సింబల్ ట్యాప్ చేసేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే మిగతా మొత్తం రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోండి. ఒకసారి ప్లే చేద్దాం మీడియాలో ఉందో చూడు. ఈ మనకైతే స్టార్టింగ్లో అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది కౌంట్డౌన్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత అది ఆటోమేటిక్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లేయర్లోకి వెళ్ళేసి ఒక చిన్న ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైర్ వర్క్స్ అని చెప్పేసి చిన్న ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని కూడా మీరైతే కింద స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకైతే చూపిస్తాను ఇక్కడ ఉంటుంది. అలాగే లైమ్ లైట్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకైతే కింద డిస్క్రిప్షన్ కింద ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీరు దీంట్లో ఏదైతే కావాలనుకుంటున్నారో ఒక చిన్న ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఏం చేస్తారంటే కింద పెట్టేసుకొని మళ్ళీ డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ దీని ఏం చేస్తారంటే ఇటు సైడ్ పెట్టుకోండి. ఇప్పుడైతే చూడండి, చూడడానికి చాలా లుకింగ్గా ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే ఉంచుకోండి, మిగతా మొత్తం రిమూవ్ చేసేసేయండి. ఇక్కడ వరకు ఉంచేసుకొని మిగతా మొత్తం సేమ్ యాస్టీస్గా అయితే రిమూవ్ చేసేసేయండి. ఇది కూడా ఉంది కదా, సెకండ్ది కూడా సింపుల్గా అయితే రిమూవ్ చేసేసండి. ఫ్రెండ్స్, ఇంకా నేను వీడియో నా వీడియో అయితే లైక్ చెప్పతే ఇప్పుడే లైక్ చేసిన ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మనకైతే ఈ విధంగా అయితే స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది, చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఒక చిన్న ఇమేజ్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరైతే కరెక్ట్గా అయితే ఈ విధంగా పెట్టేసుకొని దాని మీద టాప్ చేసి ఏం చేస్తారంటే కిందకి పెట్టుకుని కనపడకుండా పెట్టేసుకొని మనకి వీడియో ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ వరకు టాక్ చేసుకోండి. కీ అనిమేషన్ బేస్ మీద ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని కీ ఆప్షన్ మీద టాప్ చేసేసి స్టార్టింగ్ పొజిషన్కి రండి. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి కొంచెం ముందుకి డాక్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ కొంచెం అయితే ఎంటర్ అవ్వాలి. కొంచెం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద టాప్ చేయండి. మళ్ళీ కొంచెం ఇట్లా కనపడాలి. కనపడిన తర్వాత మళ్ళీ టాప్ చేసేయండి. ఈసారి ఏం చేస్తారంటే మిడిల్లో అయితే పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ముందు చేరిపేసి దీన్ని టాప్ చేయండి. ఇప్పుడైతే ప్లే చేద్దాం మీడియాలో ఉందో.
చూడడానికి అయితే చాలా లుకింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగా అయితే స్లోగా అయితే పైకి అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి టెండర్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇక లాస్ట్లో అయితే ఆగిపోతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లోకి వెళ్ళేసి ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే మీకు అయితే ఆల్రెడీ చెప్పాను. ఈ విధంగా అయితే స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నేనైతే యాడ్ చేసుకోండి. చూడడానికి అయితే చాలా లుకింగ్ ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం వరకు అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే పెట్టేసుకొని దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి ఇక్కడ వరకు ఉంది కదా, దీని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఓవర్ లేదా కలిసి ఏం చేస్తారంటే పార్టీ మూడు ఉంటుంది కదా, ఒక చిన్న లైమ్ లైట్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది. దాన్ని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు అయితే చూపిస్తాను. చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేసుకోండి. మనకి వీడియో అంతే స్టార్టింగ్ నుంచి అయితే మీరు అయితే పెట్టేసుకోండి. ప్లేలిస్ట్ ఏమో క్లిక్ చేసి ఏం చేస్తారంటే లైమ్ లైట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టేసుకొని దాని మీద ట్యాప్ చేసి ఏం చేస్తారంటే ఇటు సైడ్ పెట్టుకోండి. ఇటు సైడ్ పెట్టేసుకొని మళ్ళీ మనకి మొత్తం అయితే డాక్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అయితే ప్లేలిస్ట్ ఏమో ట్యాప్ చేసేసి ఏం చేస్తారంటే ఇక్కడ దాని మీద ట్యాప్ చేసేసి, సారీ ఫ్రెండ్స్ మనమైతే ఇదైతే లైమ్ లైట్ కదా, దాని మీద ట్యాప్ చేసేసి ఈ విధంగా ట్యాక్ చేసుకోండి. ట్యాక్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే డూప్లికేట్ లేరు ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేసి ఏం చేస్తారంటే ఇటు సైడ్ పెట్టుకోండి. టోటల్ అయితే మనకైతే ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోటి అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి మధ్యలో మిడిల్లో లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లోకి వెళ్ళేసి. మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా సేమ్, దాంట్లోనైతే ఇంకో చిన్న బాల్ లాగా ఉంటుంది, మీకైతే చూపిస్తాను. చిన్న బాల్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, దీంట్లోకి వెళ్ళేసి బాల్ ఉంది కదా, బాల్ పెట్టుకోండి. మీరు వేరే ఏదైనా పెట్టుకోవాలంటే వేరేది కూడా పెట్టుకోవచ్చు. జూమ్ తగ్గించి ఏం చేస్తారంటే ఇక్కడ ప్లే చేసుకోండి. ఇక్కడ ప్లే చేసుకుని దీనికి కూడా మనకి వీడియో ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ వరకు ట్యాక్ చేసుకుని ఈ విధంగా ట్యాక్ చేసుకుని ఒకసారి ప్లే చేద్దాం. వీడియో అయితే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చూడడానికి చాలా లుకింగ్గా ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందు జరిపేసుకుని, కొంచెం ముందు జరిపేసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు డ్యాన్స్ వీడియో అయితే మనమైతే యాడ్ చేద్దాం. డ్యాన్స్ వీడియో ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు. ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది, మీరైతే దాని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. క్రౌడ్ అని చెప్పేసి దీంట్లో ఏదైతే కావాలనుకుంటున్నారో ఒక చిన్నది అయితే మీరైతే పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడైతే పెట్టేసుకోండి. ఏదైతే పార్టీ మూడ్లోకి చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన ఏం చేస్తారంటే ఒక సాంగ్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అదైతే యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను సింపుల్గా అయితే ఒక సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసేది ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మనకి సాంగ్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ బ్యాక్ రండి, బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే లేయర్లో కొంచెం ఇటు వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లోకి వెళ్ళేసి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కాన్ఫిట్ అని చెప్పేసి సింపుల్ ఆప్షన్ ఉంటుంది, దానికి కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అదైతే మీరైతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఇటు సైడ్ పెట్టేసుకుని డూప్లికేట్ లేయర్ క్లిక్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకోటి అయితే మనకి ఏర్పడింది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఇటు సైడ్ పెట్టుకోండి. ఇటు సైడ్ పెట్టుకుంటే చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా అయితే ఒకసారి అయితే వీడియో ప్లే చేద్దాం. ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియో అయితే నారపా వీడియో ఎడిటింగ్ చేశాను, మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అయితే కొంచెం అయితే ఫుల్ వీడియో చూసుకోవచ్చు. చూడడానికి అయితే ఈ విధంగా అయితే చాలా లుకింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అయితే వేరే ఇమేజ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. నేను అయితే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే పెట్టేసాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.